నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ శార్వరినామ సంవత్సర 2020-21 వృషభ రాశి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుణ్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిసేదసాదనం. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతీ ధ్యేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీ శార్వరినామ సంవత్సర వృషభ రాశి 2020-21 సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, ఎందుకంటే కృత్తిక మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఆ కృత్తిక 2, 3, 4 పాదాలు రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు. ఎందుకంటే 9 పాదాల కంటే ఏ రాశిలోనూ పట్టవు ఉండవు. అందువలన మనకి కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 అంటే 3 పాదాలు అన్నమాట. అవి రోహిణి నక్షత్రం 4 పాదాలు, 4, 3, 7 మృగశిర 2 పాదాలు అంటే 1, 2 పాదాలు కలిసి 9 పాదాలు. ఇవి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1 బాగానే ఉంది. అంటే ఎక్కువ తక్కువలు వచ్చుకున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు చెప్పుకుందాం అసలు దాని అర్థం ఏమిటో. వీళ్ళకి బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వృషభ రాశి వారికి సుమారుగా 2.5 సంవత్సరముల కాలం అష్టమ శని దోషం ఉన్నది, అయినా వారేం పెద్దగా అనుభవించి ఉండరు, ఎందుకంటే మిగతా గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి. అది కాస్త ఇప్పుడు తొలగిపోయింది. జనవరి 24 తారీఖు నుండి శని ప్రవేశించాడు, మకర రాశిలో ప్రవేశించాడు కాబట్టి అష్టమ శని దోషం వృషభ రాశి వారికి తొలగిపోయింది. అదొకటి ముందు ఆనందదాయకమైనటువంటి యొక్క విశేషం వృషభ రాశి వారికి ముందుగా మనం చెప్పుకునేది. తర్వాత ఈ శార్వరినామ సంవత్సరం అంతా కూడా శని భాగ్యంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 2.5 సంవత్సరాలు శని బాధలు ఏవో కొద్దో గొప్ప అనుభవించి ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి ఆనందదాయకమైనటువంటి యొక్క విశేషం ఏమిటంటే ఇతను భాగ్యంలోకి ప్రవేశించి శని భాగ్యంలోకి ప్రవేశిస్తాడు వృషభ రాశి వారికి ప్రవేశించి పైగా రజితమూర్తిగా కూడా అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక శని సంచారం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క స్థితి. అసలు వృషభ రాశికి అధిపతి ఎవరు? వృషభ రాశికి అధిపతి శుక్రుడు. మరి శని ఏమవుతాడు? శని శుక్రులు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి ఈయన యొక్క సంచారం ప్రభావం వృషభ రాశి అంటే శుక్రుడు అధిపతిగా కలిగినటువంటి యొక్క వృషభ రాశికి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలని ఇస్తుంది. పైగా రజితమూర్తి భాగ్యంలో కూడా ఇంకెంతకంటే ఏం కావాలి వృషభ రాశి వారికి. అందువలన శని సంచారం చాలా ఆనందదాయకంగా ఉంది వృషభ రాశి వారికి. గురువు యొక్క సంచారం ఎలా ఉంది? అన్ని విధాలుగా కూడా శార్వరినామ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి యోగప్రదమైనటువంటి యొక్క కాలాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు శని యొక్క సంచారం చెప్పుకున్నాం కాబట్టి యోగదాయకంగానే ఉంటుంది శార్వరినామ సంవత్సరం అని చెప్పుకోవడం జరిగింది. గురువు యోగాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది? గురువు వృషభ రాశి వారికి అసలు ఏమవుతాడు? అష్టమ లాభాధిపతి,
వృషభ రాశి వారికి గురువు అష్టమ లాభాధిపతి. అంటే ఈయన సంచారం ఏ విధంగా ఉంది? గురుడు మార్చి 29వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు 9 సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. చాలా ఉపయోగకారి సువర్ణమూర్తి కదండి. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు 8 మళ్ళా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం. నవంబర్ 20 నుంచి ఏప్రిల్ 5 వరకు 9 మళ్ళా రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి యొక్క సంచారమే. ఏప్రిల్ 5వ తేదీ నుండి ఇక 10 రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు. ఇది కూడా అత్యంత శుభమైనటువంటి యొక్క సంచారం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువు గారు ఈ రాశి వారికి సువర్ణమూర్తి రజతమూర్తి సువర్ణమూర్తి రజతమూర్తులుగా సంచరిస్తూనే ఉన్నాడు. కనుక అత్యంత యోగదాయకమైనటువంటి ఒక సంచారం వృషభ రాశి వారికి గురు సంచారము. ఆ గురువు గారు అక్కడ సువర్ణమూర్తిగా సువర్ణమూర్తిగా తర్వాత రజతమూర్తిగా సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. ధనురాశి మకర రాశి ధనురాశి మకర రాశుల్లో ఈ యొక్క గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పూర్తి శుభుడుగా ఉన్నాడు గురువు గారు. శనిగారు శనిగ్రహం అత్యంత ఆనందదాయక సంచారం. అలాగే శని గురువుతో యొక్క సంచారం కూడా చాలా బాగా ఉన్నది. పూర్తి శుభుడు గురువు వృషభ రాశి వారికి. ఈ సంవత్సరం సాంఘికంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అందరూ కూడా మీ మాటని గౌరవిస్తారు. గత సంవత్సరం కంటే ఏ రంగము వారు ఏ రంగంలో ఉన్నవారికైనా అన్ని రంగాలు కూడా ఈ సంవత్సరం అనుకూలత బాగా ఉంటుంది. అననుకూలత తొలగి అనుకూలత ఏర్పడుతుంది, మంచి అభివృద్ధి కలుగుతుంది, గృహ నిర్మాణాది పనులు చేపడతారు, లేదా ఒక అపార్ట్మెంట్ ఏమన్నా లోన్ తీసుకుని కట్టుకుంటారు. సంతాన రీత్యా సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రాశి వాళ్ళకి. సంతానాభివృద్ధి కూడా జరుగుతుంది, అంటే వంశాభివృద్ధి జరుగుతుంది, సుఖ సంతోషాలు వెళ్ళి వెలుస్తాయి. ఇంకా రాహువు కేతుగ్రహాల సంచారం ఎలా ఉంది? రాహుగ్రహం అననుకూలత వలన కొంత అనారోగ్యం కలిగేటువంటి యొక్క అవకాశం ఉన్నది వృషభ రాశి వారికి. సూచనలు ఉన్నాయి. రాహు చేసేటువంటి యొక్క అనారోగ్యం ఏమిటంటే, చాలామంది చెప్పుకుంటాం, ప్రతి నెల చెప్పుకుంటూ ఉంటాం మనం, రాహు చేసేటువంటిది జాయింట్ పెయిన్స్, మోకాళ్ళు లేకపోతే మోచేతులు లేకపోతే మెడ దగ్గర ఇట్లాంటి దగ్గరవి, నడుము నొప్పులు, ఇవన్నీ కూడా రాహు చేసేటువంటి యొక్క అనారోగ్యం. అవి కొద్దిగా కాస్త పడసూపుతాయి ఈ సంవత్సరంలో. అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పినని అలాంటిది కొంత రావచ్చు. అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు, ఆర్ఏ ఫ్యాక్టర్ కొద్దిగా ఎక్కువ పెరగవచ్చు. కాబట్టి ఈ కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రాహు సంచారం మూలంగా. స్త్రీలకు కొద్దిగా కాస్త హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నెలసరి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కొద్దిగా తగ్గవచ్చు రక్తంలో. తర్వాత థైరాయిడ్ ఒక మాట టెస్ట్ చేయించుకుంటే మంచిది ఈ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళు. మిగతా అదంతా కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే గురు శని యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి రాహు సంచారం పెద్దగా మనం లెక్క పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. కానీ ఆ రాహు యొక్క అననుకూలతకి మాత్రం దుర్గా కవచాన్ని మాత్రం పారాయణ చేయండి, అది చాలా మంచిది. తర్వాత నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేసేటువంటి యొక్క ప్రయత్నాలు చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తులకి కేతు ఏ విధంగా ఉన్నాడంటే, కేతువు కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఈ రాహు కంటే కూడా. అంటే ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది కేతు ఇచ్చేటువంటి యొక్క మంచి విశేషాలు. అలాగే
ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది? అంటే ఒక్కొక్క సెక్టరే తీసుకుంటున్నాం ఇప్పుడు. ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఉంటాయి. గతంలో పరిష్కారం కాకుండా ఉండేటువంటి అపరిష్కృత కార్యక్రమాలు, ఆ పనులు అన్నీ కూడా ఈ సంవత్సరంలో అన్నీ కూడా సమస్యలన్నీ తీరిపోతాయి, పరిష్కారం అవుతాయి. తర్వాత వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి. ఎలా చెప్తున్నారండి గురువు? గురువు అనుగ్రహం బాగా ఉందని ఇందాక చెప్పుకున్నాంగా. రైతమూర్తిగా సంచరిస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. మరి సువర్ణమూర్తి రైతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది వ్యాపారస్తులకి. గురువు అంటే ఎవరు? ధనకారకుడు. కాబట్టి ధనకారకుడైనటువంటి యొక్క గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి తప్పకుండా వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి వ్యాపారస్తులకి. అంటే ప్రతి నెలా కూడా మనం బుధ శుక్రుల యొక్క సంచారం ప్రభావం కూడా ఏ విధంగా అయితే ఉంటుందో అది ఇంకా బాగా ఉంటుందా లేదా కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి అవన్నీ ప్రతి నెలా చెప్పుకునేటువంటి దాంట్లో చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు త్వర త్వరగా రాసులు మారుతూ ఉంటారు కాబట్టి ప్రతి నెలా మాస ఫలితాల్లో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడు గురువు గారు శనిగ్రహం, కేతుగ్రహం ఇవన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యాపారస్తులకి మంచి లాభాలను ఈ సంవత్సరం అంతా కూడా వస్తాయి అని చెప్పాలి. నూతన వ్యాపారాలు కూడా కొంతమంది ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి, అవి కూడా చాలా బాగా ఉంటాయి. వ్యాపారంలో నిలదొక్కుకోగలుగుతారు. కళాకారులకి వాళ్ళకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, శని అనుగ్రహం, కేతు యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది కాబట్టి వారు ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది, ప్రోత్సాహం లభిస్తుంది కళాకారులందరికీ కూడా. జీవనస్థితి బాగా ఉంటుంది వాళ్ళకి. కళాకారులు అంటే కేవలం ఏదో నాటకాలు వేసేటువంటి వాళ్ళే కాదు, సినిమా వాళ్ళందరూ పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా దీంట్లోనే వస్తారు. అందరూ కళాకారులే. సంగీత, సాహిత్య, నాట్య, శిల్ప కళలు అన్నీ కూడా లలిత కళలు, వాళ్ళందరూ కూడా దీంట్లోకే వస్తారు, అందరూ కళాకారులే. ఇంటీరియర్ డిజైనర్స్ వీళ్ళందరూ కూడా కళాకారులే. విద్యార్థులకి ఎలా ఉంటుంది? విద్యార్థులకి గురుబలం బాగా ఉంటుంది. దాని మూలంగా చదువు ఎందు కొద్దిగా శ్రద్ధ కలిగి వాళ్ళు చక్కగా చదువుకుంటారు. ఆ చదువు వలన మంచి ఉత్తీర్ణులు అవుతారు, మంచి మార్కులు వస్తాయి పరీక్షల్లో. పోటీ పరీక్షలు, ఎంసెట్ ఇలాంటి వాటిల్లో కూడా మంచి ర్యాంకులతోటి వాళ్ళు పాస్ అవుతారు. చక్కని వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది వృషభ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా. స్త్రీలకి కూడా బాగా మంచి అవకాశాలు ఉంటాయి, పర్వాలేదు వాళ్ళకి, ఎందుకంటే గురుబలం బాగా ఉంది కాబట్టి. శుక్రబలం ఎలా ఉందో ప్రతి నెలా చెప్పుకుందాం. ఓవరాల్గా స్త్రీలకి ఈ సంవత్సరం బాగా ఉంది. వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంటుంది? అన్ని విధములైనటువంటి యొక్క వాణిజ్య పంటలు కూడా దిగుబడి చాలా బాగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి యొక్క రెండు పంటలు కూడా అధిక దిగుబడి వస్తుంది కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం. అన్నదాత వ్యవసాయదారుడికి చాలా బాగా ఉంటుంది. తర్వాత రవి, బుధ, కుజ, శుక్రగ్రహముల సంచారములు ఏ ఏ రాశుల మీద ఎంతెంత ప్రభావం చూపుతాయో ప్రతి నెల వారి రాశి ఫలాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో కృత్తిక 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి వారికి కృత్తిక నక్షత్రం వారికి చాలా యోగదాయకంగా ఉన్నది. అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి యొక్క పరిస్థితి, ఆరోగ్యం కుదరబడుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మాత్రం ఆది శంకరాచార్యులు వారు రాసినటువంటిది తప్పకుండా చదువుకోండి. రోహిణి నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరాలతో కుంకుమ పూజ చేయండి, కనీసం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. ఎవరికి? రోహిణి నక్షత్రం వారికి. అలాగే మృగశిర నక్షత్రం వారికి 1-2 పాదాలు ఉంటాయి దీంట్లో వృషభ రాశిలో. మృగశిర నక్షత్రం వారు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. అట్లాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా మొదట్లోనే మనం చెప్పుకున్నట్టు ఆ భాస్కరుడు సూర్యుడు అధిదేవత కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి సంవత్సరాధిదేవతని కనుక మనం ప్రార్థన చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మీకు రాహుగ్రహం బాగోకపోయినా ఇంకో గ్రహం బాగోకపోయినా అన్ని గ్రహాలని కూడా అనుకూలంగా చేసేటువంటి యొక్క విశేషం ఆ ప్రత్యక్ష సూర్య భగవానుడు భాస్కరుడు ఆయన చూసుకుంటాడు కాబట్టి ఆ పైన మీకు ఇచ్చినటువంటి యొక్క ఆ శ్లోకాన్ని
చక్కగా రెండు శ్లోకాలని కూడా ఒక్కొక్కటి మూడు మాటలు చదువుకుంటే అన్ని గ్రహాలు కూడా అనుకూలత లభిస్తాయి మనకి. అందుకే త్యాగరాజస్వామి వారు చెప్పారు, గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలమురా అన్నాడు. అందువల్ల దైవం యొక్క అనుకూలతని, వారి యొక్క కటాక్షాన్ని కూడా మన ప్రయత్నంతో, పురుష ప్రయత్నంతో, ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పొందితే అప్పటికి మనకి ఈ గ్రహబాధలు ఏమి మనకేమి చెయ్యవు, గ్రహబాధలు తొలగిపోతాయి. ఎలా ఉన్నా సరే మనం ఆనందదాయకంగా ఉంటాం, పనులన్నీ కూడా నెరవేరుతాయి అని మనం చేసుకుంటూ, భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక మూడు మాటలు అనుకోండి. ఈ రాశివారికి, వృషభ రాశివారికి శ్రీ శార్వరీనామ సంవత్సరం అంతా కూడా శుభయోగాల్ని ఇవ్వాలి అని చెప్పి నేను పరమాత్ముని ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.